వెల్కమ్ టు ద షో ది లీడర్ ఈ మధ్యకాలంలో ఒక సినిమా రిలీజ్ అయింది గోట్ లైఫ్ అని ఆ సినిమా స్టోరీ ఏంటంటే గల్ఫ్ ప్రాంతానికి వెళ్ళిన ఒక వ్యక్తి అక్కడున్న కష్టాలన్నింటినీ అధిగమించి తను ఎలా మామూలు మనిషిగా మారి సామాన్య ప్రజలు ఎలా కలిసిపోయారన్నది ఒక సినిమా వచ్చింది అదే తరహా ఒక మరొక స్టోరీ నేను ఇప్పుడు వినిపించబోతుంది ఎందుకంటే గల్ఫ్ దేశంలోకి వెళ్ళి డ్రైవర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఇవాళ ఎమ్మెల్యేగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఒక లీడర్ని ఇవాళ నేను మీకు పరిచయం చేయబోతున్నాను ఇప్పటికీ మీకు అర్థమైంటుంది ఆయనే మన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఎందుకంటే తను ప్రస్థానం మొత్తం చూస్తే మాత్రం ఏంటంటే గల్ఫ్ దేశంలో ఒక చిన్న డ్రైవర్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత భారతదేశాన్ని తిరిగి వచ్చిన తర్వాత కొత్త తరహా ఒక బిజినెస్ని తను ప్రారంభించి అది చాలా కష్టసాధ్యమైన బిజినెస్ వ్యాపారం ఆ వ్యాపారంలో కూడా సక్సెస్ఫుల్గా మారి ఆ తర్వాత తను చేసిన సేవా కార్యక్రమాలు ఆ ప్రాంతంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల ద్వారా ఇవాళ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి అసెంబ్లీలో తన వాణిని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు రాకేష్ రెడ్డి గారు వెల్కమ్ టు ది స్టూడియో నమస్తే అండి ఒక్కసారి అంటే మీరు బ్యాకిల్ ఒకసారి ఆలోచించుకుంటే ఒక డ్రైవర్గా పనిచేసే సందర్భం నుంచి అంటే డ్రైవర్లో అక్కడ హారం కొట్టిన దగ్గర నుంచి స్టార్ట్ చేసి వాళ్ళ అసెంబ్లీలో అధ్యక్ష అనేంతవరకు ఈ మొత్తం జర్నీని ఒకసారి ఆలోచించుకుంటే ఎలా ఉంది జర్నీ మొత్తం నాకు ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఎలా అనిపిస్తుంది అంటే అంటే నాతో ఇది ఎందుకు చెప్తున్నానంటే యువతకు కూడా ఈరోజు కోట్లాది మంది నిరుద్యోగ యువతి ఏదైతే నిరాశ నిసులో లోన్ అవుతున్నారో మామూలు ధీరుబాయి అంబానీ ఒక పెట్రోల్ బంక్ల హెల్పర్గా వాడు ఈరోజు ఐదు లక్షల కోట్ల సామ్రాజ్యం నిర్మించారు అంబికా దర్బార్ కాదు చదువు చదువులేని వ్యక్తి అట్లాంటిది వేల కోట్ల సామ్రాజ్యం నిర్మించాడు అంబికా గ్రూపు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ ప్రపంచంలో ఈ దేశంలో కళ్ళు లేని వాళ్ళు కాళ్ళు లేని వాళ్ళు ఒలింపిక్స్ అవార్డ్స్ తీసుకున్నారు కళ్ళు లేని వాళ్ళు అస్కార్ అవార్డ్స్ తీసుకున్నారు నోబెల్ ప్రైజెస్ తీసుకున్నారు కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నిరాశ చెందకూడదనేదే నా ఒక అభిప్రాయము రెండోది ఈ ప్రపంచంలో ఉన్న కావచ్చు ముఖ్యంగా ఈ తెలుగు ప్రజలు కావచ్చు తెలుగు యువత కావచ్చు నా ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు కావచ్చు యువత ఈ మధ్యన మరీ మత్తుకు లోన్ కావటము డ్రగ్స్కు లోన్ కావటము పబ్ కల్చర్కు లోన్ కావటము ఇవన్నీ మన భారతదేశ సంస్కృతికి ఇవన్నిటికి విరుద్ధము ముఖ్యంగా యువత అలాంటి వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఎటువంటి ఐదారి పడకుండా జీవితంలో ముందుకు రావాలి మంచి మాలాగనే మంచి సక్సెస్ అయ్యి సమాజానికి ఉపయోగపడాలి ఎస్ అయితే మీ కెరీర్ని చూస్తే యాక్చువల్లీ అంటే ఎర్రచందనం మనం కానీ మామూలుగా సామాన్య ప్రజలందరికీ ఏంటంటే అదేదో ఒక డిఫరెంట్ బిజినెస్ లేకపోతే ఇల్లీగల్ బిజినెస్ అనే విధంగానే ప్రొజెక్షన్ ఎక్కువ శాతం ఉంది మొదట్లో మీ మీ ప్రొఫైల్ చూసేటప్పుడు ఎర్రచందనం బిజినెస్ చేశారన ఆ థాట్ కూడా అటే వెళ్తుంది ఓకే ఇదేదో ఇదేదో కొద్దిగా మనకు సంబంధం లేని ఏదో ఒక బిజినెస్లో ఉండాలని కానీ మీరు లీగల్గా అంత పెద్ద బిజినెస్ చేయడము దేశంలో చాలా అంటే తద్వారా మీరు ఒక ఒక సామ్రాజ్యాన్ని నిర్మించడం అన్నది ఎట్లా సాధ్యపడింది అసలు ఆలోచన ఎందుకు వచ్చింది అందుకే మీ మీ క్వాలిఫికేషన్ కూడా ఎయిత్ డ్రాప్ అవ్వడం అనుకుంటాను సో అక్కడి నుంచి ఇలా ఇలాంటి ఒక వ్యాపారాన్ని నిర్మించవచ్చు అనే ఆలోచన ఎక్కడ నుంచి ఇస్తాను అండి నేను అనేది ఏంటంటే నేను ఆల్రెడీ ఇంటర్ చదివాను కానీ అదేదో చిన్న రోజున్న అప్లికేషన్లో మేము ఎయితే రాసాము బోర్డు సర్టిఫికెట్లలో కూడా ఓకే నేను అనేది ఏంటంటే ఎర్రచందనం అనేది గవర్నమెంట్ సరైనగా ప్రజెంటేషన్ చేయలేకపోతుంది అది దేశానికి వేసిన ద్రోహం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎందుకంటే ఎర్రచందనం అంటే ఏదో గుప్పిట్లో దాచించారు అది ఇప్పుడు కాదు మేము పుట్టకముందు నుంచే లీగల్ వ్యాపారము విదేశాలకు ఎగుమతి అవుతున్నది కాదు ఇంకా స్వాతంత్రం రాకముందే ఎగుమతి అవుతుంది పద్దెనిమిది వందల ఎనభై మూడు ఎనభై ఐదు పద్దెనిమిది వందల యాభై రెండు ఇండియన్ కస్టమ్స్ రికార్డ్స్ ఉన్నాయి అయితే రాను రాను దాని మీద గవర్నమెంట్ గుప్పెట్లో ఉంచటము దాంట్లో కొద్దిగా అధికారుల ఉంది ప్రభుత్వ వైఫల్యం ఉంది ముఖ్యంగా ఏంటంటే అది గుప్పిట ధరిస్తే ఎక్కడ కొన్ని వాళ్ళకి రావాల్సిన డబ్బులు రావు లేకపోతే లేదైతే అవినీతిని ఏ రకంగా అయితే ఉంటే ఇట్లా చీకట్లో ఉంటేనే మేము డబ్బులు సంపాదించుకోవచ్చు అని ఒక అధికార గణం కావచ్చు ప్రభుత్వాధినేతలు కావచ్చు ఒక స్వార్థంతో అది అలా మరుగున పడిపోయింది దాన్ని మీడియా ఇంకో రకంగా అపోహలకు తీసుకెళ్ళింది రెండోది గమనించాల్సిందంటే అది ఎప్పటినుంచో ప్రభుత్వము వేలం పెడుతుంది బహిరంగ వేలం పెడుతుంది పేపర్లలో యాడిసిస్తుంది మొత్తం ప్రజెంటేషన్ ఉంటుంది అన్ని గవర్నమెంటే చేస్తుంది మళ్ళా కానీ దాని మీద మాత్రం మీడియా ఒక రకంగా అంటే మీడియాకు సరైన దాని గైడ్ లైన్స్ దాని దాన్ని చెప్పేవాళ్ళు లేరు ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చెప్పగలుగుతాడు ఎనిమిది వందల కోట్లు రాగానే ఉచిత స్కీంలకు ఇచ్చేస్తాడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎనీ ముఖ్యమంత్రి ఈ ఎర్రచందనం ఆదాయం తీసుకుంటారు ఉచిత లకు వాడుకుంటాడు తప్ప ఎర్రచందనం మీద ఎనిమిది వందల కోట్లు వచ్చింది ఈ ఎర్రచందనం మీద యాక్షన్ పెడితే రాకేష్ రెడ్డి ఉన్నాడు ఇగో మాకు ఇంత వచ్చింది ఆదాయం దీన్ని బట్టి మేము ఇట్లా చేస్తుంటే ప్రజలలో ఒక అపో తొలగిపోయేది అంతే కదా ఇప్పుడు పుష్ప లాంటి సినిమాలో హీరో ఏమో ఎర్రచందనాన్ని స్మగిల్ చేస్తే ఆయన హీరో అయిపోతాడు అలా కానీ దాన్ని మీరు రైట్ రాయల్గా బిజినెస్ చేసిన తర్వాత కూడా అపోహలు అయితే అట్లా మిగిలిపోయింది రైట్ రాయలు ఏంటంటే ప్రభుత్వం ప్రభుత్వము ప్రభుత్వాధినేతలు చేసినప్పుడు అమ్మేవాడు పుష్ప అయితే కొనేవాడు పుష్ప అమ్మేవాడు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు అమ్ముతున్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి అమ్మాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమ్మాడు వాళ్ళు పుష్పాలు అయితే మేము కొనేవాళ్ళం పుష్పాలం ఎస్ బహిరంగంగా చెప్తున్నా ఇది ప్రభుత్వ వైఫల్యం అధికారుల లోపము లేకపోతే కొద్దిగా ఏదైతే అవినీతికి అలవాటు పడ్డ అధికారులు కూడా సరైన అవగాహన చేయకపోవడము ప్రభుత్వ అధినేతలకు సరైన గైడ్లైన్ చేయకపోవడం ఇప్పటి కూడా ఏం లేదు ప్రతి మూడు నెలలకు ఒకసారి యాక్షన్ పెడుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు ఎవ్వరు ఎర్రచందనం కావాలన్నా ఎట్లయితే ఫ్లిప్కార్ట్ అమెజాన్లో తీసుకుంటున్నారో యాక్షన్లో విడి చేయండి ఎర్రచందనం తీసుకోండి ఎస్ అయితే ఆ వ్యాపార సామ్రాజ్యం నుంచి సేవారంగం వైపు మీ ఆలోచన వెళ్ళింది అతను అక్కడి నుంచి రాజకీయము ఎందుకంటే ఇంత ఇక డ్రాస్టిక్ ఒక ఆలోచన విధానం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇన్స్పిరేషన్ ఏంటి మీకు అసలు నో ముఖ్యంగా నేను చాలా చిన్నప్పటి నుంచి చాలా కష్టపడి ఈ స్థాయికి వచ్చాను గల్ఫ్లో కావచ్చు మిగతా వ్యాపార రంగంలో కావచ్చు ఎటువంటి అన్నదండలు లేకుండా ఎటువంటి గాడ్ ఫాదర్స్ లేకుండా అడుగడుగున ఈ బ్యూరోక్రసీ ఈ అవినీతి పనులైన రాజకీయ నాయకుల వల్ల ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను ఒక దుర్మార్గమైన కొందరు మంత్రులు కూడా నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టారు వ్యక్తిగతంగా జీవితంలో రెండు వ్యాపార రంగంలో అడుగడుగున దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు అంటే కాదు చాలా రకాలు నేను రియల్ ఎస్టేట్ చేస్తాను హోటల్స్ చేస్తాను ఫార్మా చేస్తాను రకరకాల వ్యాపారాలు కూడా అంటే కొద్దిగా ముక్కు కొద్దిగా నిజాయితీ పరంగా ఉండటం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాను రెండోది సేవారంగం అంటే ఏందండి మనం సంపాదించుకున్న దాంట్లో సమాజానికి ఏమైనా సాయం చేయాలి మనం శాశ్వతం కాదు ఒక మామూలు రైతు కుటుంబం నుంచి స్థాయికి ఎదిగినప్పుడు నేనే కాదు ప్రతి సమాజంలో సక్సెస్ అయిన ప్రతివాడు సంపాదించిన ప్రతివాడు కొండబోయేది ఏం లేదు పోయేటప్పుడు కాబట్టి ఎంతో కొంత చేయండి మొత్తానికి మీకు నేను ఇంత లిమిట్స్ పెడతలేను ఎవరి స్థాయిలో ఎవరి తాదుకు తగ్గట్టు వాళ్ళు సాయం చేస్తే ఏదైతే ఈ సమాజంలో ఉన్న కొన్ని బాధాకరమైన పరిస్థితులు కొద్దిగా దూరం చేయవచ్చు మొత్తం నిర్మూలించలేము దానిలో భాగమే నేను చారిటీస్ కావచ్చు ముందు నుంచి కొన్ని ఈ మెడికల్ కావచ్చు విదేశాలకు పంపించడం కావచ్చు ఇంకా రకరకాల ఇండస్ట్రీస్ కావచ్చు అంటే అన్ని రంగాలు ఏ రంగంగా మనం సమాజానికి ఉపయోగపడతామనేది సామాజిక సేవా కార్యక్రమాలు ఉన్నాను దాన్ని బట్టి ఇంకా ఒక సడన్లీ ఒక ఫిఫ్టీ ఇయర్స్ క్రాస్ అవుతున్నాం కాబట్టి ఇంకా సగం జీవితం ఫ్యామిలీకి సరిపోయింది కుటుంబానికి సరిపోయింది ఇంకా మిగతా జీవితం ఈ దేశానికి ఈ ధర్మానికి నేను పుట్టిన గడ్డకు సేవ అయ్యాలనుకోండి రాజకీయ రంగంలోకి వచ్చాను రైట్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ కూడా వస్తుంది ఎందుకంటే మీరేమో గల్ఫ్ దేశాల్లో అక్కడ నుంచి మీరు ఇక్కడ వచ్చినప్పుడు చూసెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరూ కొద్దిగా అంటే ఇస్లాం మతానికి సంబంధించి కొద్దిగా అటువైపు కొద్దిగా ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుంది కానీ మీరు వచ్చిన తర్వాత బీజేపీ నించుకోవడానికి కారణమేంటి మోరవర్ ఏంటంటే నిజామాబాద్ జిల్లా అనగానే ప్రతి ఒక్కరికి తెలుసు అక్కడ మహామహులు రాజకీయ ఉద్దండులు అందరూ ఉన్నారు అట్లాంటి ప్రాంతంలో మీరు రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేయాలని కానివ్వండి అక్కడ ఛాలెంజ్ చేస్తారని మీకు ముందే తెలుసు సో ఎందుకు బీజేపీ పార్టీని ఎందుకు అంటే నాకు ముందు కూడా కొద్దిగా ముందు నుంచి ఈ దేశం మీద ఈ దేశ చరిత్ర మీద ఈ హిందూ జాతి మీద మంచి అవగాహన ఉంది అంటే మౌర్య సామ్రాజ్యం కావచ్చు గుప్తరం కావచ్చు అంతకుముందు కావచ్చు ఈ వేదాలు ఋగ్వేదాలు ఈ ప్రపంచంలో పుట్టిన మతము ముందు మతము పురాతన సనాతన ధర్మం మీద ఉందంటే హిందూ ధర్మం ముఖ్యంగా ఈ దేశం కూడా నిత్య నూతనమే వెలిగిన దేశం ఇది ప్రపంచానికి జ్ఞానం బోధించిన దేశం ఈరోజు కొంతమంది సన్నాసులు ఏదో దాన్ని చులకన చేస్తున్నారు కానీ ఇది ఒకప్పటికీ నలంద లాంటి విశ్వవిద్యాలయాలు కట్టి పది సుమారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు విద్య నేర్పిన నేల ఇది అట్లాంటి నేల ఈరోజు ఒక రకంగా ఈ దేశ వారసత్వాన్ని మర్చిపోయే పరిస్థితులు రాజకీయాలు నడుపుతున్నారు ఈ దేశంలో ఉన్న పార్టీలు అంటే ఈ దేశ ఔన్నత్యాన్ని దేశ గౌరవాన్ని విదేశాలల్లో చులుకన వేసి మాట్లాడటం ఇప్పుడున్న ప్రతిపక్ష నాయకుల ఎట్లా అంటే ఏ దేశంలో ఏం మాట్లాడవో తెలియని నాయక నాయకులున్న ఈ దేశంని ఈ దేశం రాని ఏమవుతుంది ఇంతకుముందే ఎనిమిది వందల సంవత్సరాలు నరకయాతన అనుభవించిన దేశం ఇది కోట్లాది మంది హిందువులు రక్తతర్పణ చేసిన నేల ఇది మనం తెలిసి తెలిసి ఈరోజు మళ్ళీ ఆ దేశాన్ని అమ్మే పార్టీ దేశాన్ని ద్వేషించి హిందూ జాతిని అవమానించే పార్టీలకు చేరడం కన్నా భారతీయ జనతా పార్టీ అయితేనే ఇదేదైతే ఇప్పుడు కమ్యూనిస్ట్ లాంటి పార్టీలప్పుడు ఒక కమ్యూనిస్టు దేశాల ప్రోత్సాహంతో ఏర్పడ్డాయి ఈ దేశంలో పార్టీలు ఉంటాయి విదేశాల పాట పాడతాయి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక విదేశీ ఐడియాలజీ ఒక స్వార్థపరుడైన జవహర్లాల్ నెహ్రూ వల్ల ఈ దేశం సర్వనాశనం చేయబడింది కాబట్టి జనసంఘ్ లాంటి పార్టీ మన దేశ సంస్కృతి దేశ సంప్రదాయము ఈ దేశంలో ఎప్పటి అవినీతము ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉండాల హిందువులకు ఈ దేశానికని ఏర్పడ్డ పార్టీ జనసంఘ్ పార్టీ మళ్ళీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఆ నెహ్రూ గారి కుమార్తె అయిన ప్రజాస్వామ్యాన్ని పట్టబగలు చెరబట్టి క్యాబినెట్ ఆమోదం లేకుండా ఎమర్జెన్సీ విధించిన నాయకురాలు అంటే ప్రపంచంలో స్వార్థానికి పరకాష్ట ఇందిరాగాంధీ గారు కోట్లాది మంది వీరులు లక్షలాది మంది వీరులు ఆత్మతర్పణ చేసి భగత్ సింగ్ లాంటి బిడ్డలు ఒరితాడు ముద్దాడి అల్లూరు సీతారామరాజు లాంటి బిడ్డలు గుండెలను ఎదురొట్టి బుల్లెట్ల దెబ్బలు తింటే ఒక దుర్మార్గమైన రాజకీయ నాయకురాలు ఈ దేశ స్వాతంత్రాన్ని పనంగా పెట్టి ప్రజాస్వామ్యాన్ని పనంగా పెట్టి అర్ధరాత్రి ఎమర్జెన్సీ విధించింది రైట్ కాబట్టి ఈ దేశం ఇంకా ప్రమాదంలో ఉంది అని ఆ టైంలో అంతేనా లేకపోతే అక్కడ అవకాశాన్ని బట్టి చూస్తేనే బీఆర్ఎస్ పార్టీ నుంచేమో జీవన్ రెడ్డి ఒక జీవన్ రెడ్డి ఆల్రెడీ అక్కడ బాగా వేసేసారు కాంగ్రెస్ పార్టీ నుంచి చూస్తే ఇంకో జీవన్ రెడ్డి బాగా వేసేస్తారు అక్కడ ఉన్న అవకాశం కేవలం బీజేపీ కాబట్టి అక్కడ అంతా స్టామినా ఉన్న లీడర్ లేకపోవడం వల్ల దానికి తగ్గట్టుగా ధర్మపురి అరవింద్ కూడా మిమ్మల్ని బాగా దగ్గర తీసారు ఆ కారణం చేతనే ఆర్మూర్లో మీరు అక్కడ నిలబడ్డారు లేదా దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు బీజేపీ పార్టీలోకి వెళ్ళారని ఒక వాదన నిన్న వస్తూ ఉన్నాను అది అది కరెక్టే అన్ని పార్టీల నుంచి ఆహ్వానం వచ్చింది ఎందుకంటే నాకు అక్కడ చారిటీస్ బాగున్నాయి మంచి పేరు ఉంది నాకు అక్కడ కాదు ఇంకా రెండు మూడు నియోజకవర్గాలుగా నేను ప్రభావం చూపించగలుగుతాను ఎస్ ముందు నుంచి పరిచయాలు కావచ్చు నాకున్న స్నేహిత మిత్రులు కావచ్చు అయితే మళ్ళీ అదే చెప్తాను ఇస్ వెరీ ఇంపార్టెంట్ ధర్మపురి అరవింద్ గారు నా ఫ్యామిలీ కుటుంబ స్నేహితుడు కుటుంబ శ్రేయాభిలాషి అంటే అన్ని కాంగ్రెస్ నుంచి కూడా అందరికన్నాక కాంగ్రెస్ నుంచి వచ్చింది నాకు ఆఫర్స్ చాలా సార్లు వచ్చింది కాంగ్రెస్ నుంచి వచ్చింది బీఆర్ఎస్ నుంచి వచ్చింది బీజేపీ నుంచి వచ్చింది నేను నేను నన్ను నేను ఎన్నుకున్నాను నేను చిన్నపిల్లగానే కాదు కొత్త రాజకీయాలు కాదు సుమారు ఒక మెచ్యూరిటీ పర్సన్ని రాజకీయ రంగంలో అనుభవం ఉంది నా మిత్రులు చాలామంది ఉన్నారు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులతో కూడా నాకు మంచి పరిచయాలు ఉన్నాయి అదే వ్యాపార రంగంలో అలానే కాదు కానీ నాకు ఒక దేశము ఈ ధర్మము అనే ఒక ఉద్దేశంతో రావడం జరిగింది తప్ప ఇతర పార్టీలను కూడా నేనే పెద్ద ఇక్కడ అదే మీకు మీద విమర్శలు తక్కువ కానీ మీరు చేసే విమర్శలే కనిపిస్తాయి జీవన్ రెడ్డి మీరేమో గత రెండు పర్యాల ఎమ్మెల్యేగా ఉండి చేసింది ఏం లేదంటారు జీవన్ రెడ్డికి సంబంధించి ఇంకో రకమైన అంటే అలాంటి అగ్రెసివ్ స్పీచ్ అగ్రెసివ్ స్పీచెస్ తర్వాత ఎందుకో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కానివ్వండి లేకపోతే ఇక్కడ ఉన్న ఓటర్లు అగ్రెసివ్ స్పీచ్ ఇచ్చే నాయకుల్ని ఎక్కువగా అడాప్ట్ చేసుకుంటున్నారు అంటే యాక్సెప్ట్ చేస్తున్న ఉద్దేశంతో ఏమైనా మీరు అట్లాంటి ఒక థాట్ ప్రాసెస్లో అలాంటి ఒక అప్రోచ్ని ఏమన్నా తీసుకున్నారు నా జీవితం అట్లా దిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని సమాజాన్ని మారదు లోకం మారదు అట్లాంటి పాటలు నేను పెరిగిన వాడిని పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలో తప్ప జీనాహైతో మర్నా సికో కదం కథం పర్లనా సికో అని ఒక కాలేజీ గోడల మీద చదువుకున్న జీవితం నాది అదే సనాతన ధర్మము కమ్యూనిజము రెండు సనాతన ధర్మం కూడా అదే రెండు సపరేట్ సపరేట్ అదే ఈరోజు సనాతన ధర్మమే చిరస్థాయిగా కలుగుతుంది సనాతన ధర్మంలో కూడా చెప్పే విధానం వేరే ఉంటుంది అది కొద్దిగా రాడికలిజం ఉంటుంది కొద్దిగా అగ్రెసివ్నెస్ ఉంటుంది అది ఉంటుంది ఇప్పుడు మేము పుట్టిన ప్రాంతం తెలంగాణ నడిబొడ్డు గండాది అది మేమేదో ఖమ్మంలాగా కమ్మగా పెరుగు పానీయాలు దాగి పెరిగిన వాళ్ళం కాదు నక్సలైట్ల తుపాకులతో ఎన్కౌంటర్లతో తెల్లారని రోజులల్లా ఇంప చెప్పులతోని చప్పులతో ప్రాంతంలో పుట్టిన వాళ్ళం ఆ రిమోట్ ఏరియాలో వెనుకబడ్డ ప్రాంతంలో మా కన్నీళ్ళు మా తెలంగాణ ప్రజలు ఇప్పుడు మీరు అన్నట్టు ఉత్తర తెలంగాణ ప్రజల గోస ఎడారి గోస జీవితాలు ఒట్టిపోయిన జీవితాలు ఒక రకమైన బాధాకరమైన ప్రాంతంలో పుట్టాము ఆ అణువున మేము ఏ స్థాయికి వచ్చినా నా ప్రజల పట్ల అదే ఒక రకమైన ఆలోచన ఉంది ఏం చేయగలుగుతాం ఈ ప్రాంతానికి అంతక నుంచి ఇంకేం లేదు ఏ రోజైనా ఏ రోజైనా ఒక రాజకీయ రంగం నేనుకున్నప్పుడు ఎట్లయితే వ్యాపార రంగం నేనుకున్నాము కెరీర్ రంగం నేనుకున్నాము అన్ని రంగాలుగా సక్సెస్ వచ్చాను దీంట్లో కూడా సక్సెస్ అయ్యాను ఇంకా భవిష్యత్తులో ఈ పేద ప్రజల ఏ ఎంతవరకు మంచి చేయగలుగుతాము నన్ను ఎన్నుకున్న ప్రజలకు ఏం చేయగలుగుతాము లేదు సమాజంలో ఒక రకమైన చర్చలలో పాల్గొని ఈ సమాజానికి ఏ రకంగా స్ఫూర్తినింపగలుగుతాము అనేదే నా భావన ఎస్ అయితే మీ గెలుపుకి కారణాలు ఒకవేళ విశ్లేషించాలనుకుంటే మీరు ఎలా చూస్తారు బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతన లేకపోతే మీరు ఆల్రెడీ గల్ఫ్లో పనిచేసి రావడము ఆ ప్రాంతంలో గల్ఫ్కి సంబంధించిన జనాభా కానివ్వండి లేకపోతే ఆ ఆ స్పెషల్ స్పెషల్గా ఆ ఆస్పెక్ట్ ఎక్కువగా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది నో అదే నేను అక్కడున్న ఒక మాజీ శాసనసభ్యుడు ఇప్పుడు మాజీ శాసనసభ్యుడు ఆ పది సంవత్సరాలు ఆ ప్రాంతాన్ని చెరబట్టాడు అతను అతని కుటుంబ సభ్యులు అతని బంధువులు అతని అనుచరగణం అంటే లైక్ బిఫోర్ నిజాం రజాకర్ నిజాం రూలర్లో రజాకం కాసిం రజ్ ఎట్లా చేశారు హత్యలు అత్యాచారాలు రౌడీజము అక్రమ కేసులు కబ్జాలు ఎన్నో రకాలు చెప్పుతుంటే అసలు మనం నమ్మలేము ఒక ట్వంటీ వన్ సెంచరీలో ప్రజాస్వామ్య దేశంలో కోరి ఏరి తెచ్చుకున్న తెలంగాణలో ఇట్లాంటి దుర్మార్గులు పరిపాలిస్తారా